ప్రసంగించే అవకాశం లభించింది అయితే ఆదిభట్ల నారాయణదాసు గారు అనగానే ప్రతి తెలుగు వారు ముందు వీరి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆ కోణం నుంచి ముందు వద్దాం ప్రస్తుతం మనకి సాహిత్యము సంస్కృతి మొదలైన అంశాలపై అభిరుచి అధ్యయనము వాటిని పదిలిపరచుకోవాలనే తపన కనుమరుగవుతున్న రోజుల్లో మనం ఉన్నాం ఇలాంటి సమయాల్లో మన సంస్కృతికి సంబంధించిన ఒక మహాంశము ఆదిభట్ల నారాయణదాసు గారు అని కోణంలో ముందు ఆలోచించాలి ముఖ్యంగా సాహిత్య దృష్టితో చూసిన భాషా దృష్టితో చూసిన ఒక తెలుగువాడిగా మనందరం కూడా ఆదిభట్ల నారాయణదాస్ గారిని ప్రాతస్మరణీయులుగా భావించారు అయితే కొందరికి ఒక ప్రక్రియలో బాగా ప్రసిద్ధి వస్తుంది ఆ ప్రసిద్ధి వారికి ఎంత వరమో అంత శాపం కూడా ఎందుకంటే ఎప్పుడు ఇంకా ఆ కోణంలోనే వాళ్ళని స్థిరపరుస్తాం ఇంకో కోణంలో చూడడం ఇప్పుడు ఆదిభట్ల నారాయణదాసు గారు అంటే సామాన్యంగా అందరికీ హరికథలే గుర్తుకొస్తాయి నిజమే సాధారణంగా కొందరు ఒక ప్రక్రియని ప్రారంభిస్తారు కొందరు ఒక ప్రక్రియని పండిస్తారు కానీ ఆ ప్రక్రియని ప్రారంభించి పండించి రెండు చేసిన మహానుభావులు అది భట్ల నాని దాష్ గారు హరికథ అనే ప్రక్రియ ఈయనే ప్రారంభించారని చెప్పుకోవాలి పైగా తెలుగువారికి మాత్రమే ఒక ప్రత్యేకమైన ప్రక్రియ హరికథ అందుకు తెలుగువారమైన మనం అందరం కూడా ఒక ప్రత్యేక ప్రక్రియగా దీన్ని గౌరవిస్తున్నాం దీనికి ప్రారంభకులు దీన్ని పండించి ఒక వ్యవస్థగా చేసినటువంటి మహాత్ములు ఆది భట్ల దాస్ గారు ఇందులో సందేహం లేదు అయితే వారి యొక్క బహుముఖీనమైన ప్రతిభ ఈ ఒక్క కోణానికే పరిమితం కాలేదు విస్తారమై ఉన్నది అందుకే ఆనాటి మహామహా సాహితీవేత్తలు కూడా బహువిధాలుగా విజ్ఞానాన్ని పరీక్షించి నిర్ణయించగలిగే నిపుణులు కూడా తీర్మానించింది ఏమిటి అంటే ఈయన పుంభావ సరస్వతి అన్నారు అంటే సరస్వతికి సంబంధించినటువంటి సర్వ విద్యా వైభవములు ఈయన ఎందుకు కనిపిస్తూ ఉంటాయి పుంభావసరస్థ అనే మాట ఒక్కొక్కప్పుడు అతిశయోక్తిగా వాడుతూ ఉంటాం కానీ ఆదిభట్ల నాయణదాస్ గారి దగ్గర ఏ మాట చెప్పినా అతిశోక్తి కాదు కదా ఇంకా ఏదే చెప్తే బాగుండు అనిపిస్తుంది ఆయన యొక్క ప్రతిభని కానీ వాంగ్మయాన్ని కానీ పరిశీలిస్తే అనిపించే మాట ఇది అలాగ నాయణదాస్ గారు అరికథలు రచించినప్పుడు తన బహుముఖీనమైన ప్రతిభను చూపించారు ఇంతే కాకుండా సంగీతపరంగా ఆయన సృష్టించినటువంటి అపూర్వమైన రీతి ఒకటి ఉంది ఆ రీతి వాగ్గేయకారుల్లో ఆయన్ని ఒక ప్రధాన స్థానంలో కూర్చోబెడుతుంది కనుక వాగ్గేయకారుడుగా నారాయణదాసు అనే కోణంలో పరిశీలిస్తే అదొక పెద్ద పరిశోధనా అంశం మనకి త్యాగరాజ్ వారు మొదలైన వారితో పాటు స్మరించదగిన వాగ్గేయకారుడు ఆదిపట్లాని గారు సంగీత కోణంలో మనం పరిశీలించినట్లయితే ఆయన రచించిన హరికథల్లో కానీ ఇతర ప్రక్రియల్లో కానీ వ్రాసిన ప్రత్యేక కీర్తనలు మనం తీసుకుని అందులో ఆయన వాడిన రాగము ఇతరత్రా చూపించిన సంగీత సౌందర్యాలు వీటిని పరిశీలిస్తే వాగ్గేయకారుడిగా ఆయన యొక్క మహోన్నతమైన విశేషం కనిపిస్తుంది మరొక వైపు ఆయన భాషకు చేసిన సేవ అది చూడాలి దాని గురించి ప్రత్యేకాంశంగా నేను చెప్తాను అసలు ఇప్పుడున్నటువంటి తెలుగు భాషకు సంబంధించి అధ్యయనం చేస్తున్న వాళ్ళందరూ కూడా నారాయణదాస్ గురించి స్ఫూర్తి పొంది వారు అందించిన భాషని అధ్యయనం చేసినట్లయితే తెలుగు భాష యొక్క యథార్థ స్వరూపాన్ని మనం తెలుసుకుని పదిలిపరచుకోగలిగినటువంటి అవకాశం కూడా ఉన్నది ఆ విషయకంగా పరిశోధించాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు సాహిత్యవేత్తలకి కానీ సాహిత్య రంగం కూడా రాజకీయంతో సమానమైపోయిన కారణంగా మన సాహిత్య సంస్థలు విశ్వవిద్యాలయాలు ఇవన్నీ కూడా రాజకీయ దుర్గంధం సోకడం కారణంగా సరైన పరిశోధనలు అక్కడ జరగడం లేదు అని ఈ వేదికపై నిర్భయంగా నేను చెప్పగలను ఒకవేళ జరిగితే మాత్రం భాషాపరంగా నారాయణదాసు గారు చేసినటువంటి కృషి నాణ్యతో దర్శనీయం అంటే ఇంకెక్కడా కనబడదు అంత అద్భుతమైన కృషి చేశారు కానీ ఆ కృషిని అందిపుచ్చుకొని విస్తరింపజేసిన వాళ్ళు మాత్రం లేకపోవడం చేత ఒక విధంగా అంత కృషి కనుమరుగవుతోంది ఇది ఎవరికి నష్టం మనకి ఆయనకేం కాదు ఆయన పొందవలసింది ఎప్పుడో పొందారు ఇది భాషాపరంగా ఆయన చేసినటువంటి అద్భుతాలు కొన్నినే నేను చెప్తాను అసలు ఒక్కొక్క అంశం మీదే ఒక సప్తాహాలు నవాన్నాలు జరపవలసినటువంటి విషయములు ఉన్నాయి ఆయన వద్ద ఇది భాషాపరంగా ఇంకొక వైపు ఆయన బహుశాస్త్రవేత్త జ్యోతిష్ శాస్త్రంలోని ఆయుర్వేదంలో కూడా మహాపండితులు వేదవాంగ్మయాన్ని ఇతర దర్శన శాస్త్రాలని అధ్యయనం చేశాడు ముఖ్యంగా ఆయన మోక్షగామి మోక్షం కోసం సత్యాన్వేషణ కోసం సాధన చేసిన ఒక మహాత్ముడు గొప్ప సాధకుడు గొప్ప సిద్ధుడు రెండూ కూడా గొప్ప ఉపాసనాపరుడు బహుమంత్ర శాస్త్రవేత్త అందుకు ఉపాసనా మర్మములు కూడా ఆయన యొక్క వాంగ్మయంలో కనిపిస్తాయి కేవలం సాహిత్యం అంటే ప్రతిభను చూపించడమో సంగీతం అంటే ప్రతిభను చూపించి విద్వజ్జను అనిపించుకొని మెప్పు పొందడమో కాదు ఆయన యొక్క విశేషం అదే అయినట్లయితే ఈ రోజున వ్యాసపీఠంపై ఆయన గ్రంథాన్ని పెట్టుకుని నేను కూర్చునేవాడిని కాను ఆయన కేవల సాహిత్యవేత్త కాదు సంగీతవేత్త కాదు అంతకు మించి ఒక తత్వవేత్త మోక్షం కోసం తప్పించి ఏది సత్యం అనే సత్యాన్వేషణ చేసినటువంటి వాడు ఈ సత్యాన్వేషణలో ఈ ఆర్షభూమి చేసినంత తపస్సు ఇంకా ఏ దేశంలోని జరగలేదు ఇది ముందు తెలుసుకోవాలి సత్యాన్వేషణలో ఈ ఆర్షభూమిలో అనాదిగా జరిగినటువంటి శోధన సాధన ఇంకెక్కడా జరగలేదు అందుకే ఇక్కడ తత్వశాస్త్రములు దర్శన శాస్త్రములుగా బహుముఖాలుగా పుట్టాయి బహుముఖాలుగా విస్తరిలాయి ఇతర దేశాల్లో ఇంకా నాగరికత కన్ను తెరవక ముందు ఇక్కడ అసలు సత్యశోధన అపారంగా జరిగింది వేదములు మొదలుకుని అనేకములైన దర్శన శాస్త్రములు ఇక్కడ ఉత్పన్నమయ్యాయి వైదిక దర్శనములు అవైదిక దర్శనములు ఇత్యాదులు ఎన్నెన్నో విస్తరిలే అయితే వీటిలో ఏది ఎక్కువ ఏది తక్కువ అంటే ఏదో ఒకదానికి అంటుకుపోయి మిగిలినవి తక్కువ అనేటువంటి చాదస్తాన్ని విడిచిపెడితే ప్రతిదాల్లోంచి ఒక శోధన ఒక అన్వేషణ కనిపిస్తుంది ఆ కోణాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే అవైదిక వైదిక దర్శనముల్లో కూడా పనికొచ్చే అంశములు ఉంటాయి ఇవన్నీ ఎవరు తెలుసుకుంటారు నిజంగా సత్యాన్వేషణ పొరడైన వాడు నిష్కల్మషమైన హృదయంతో శోధన చేసేవాడు సాధన చేసేవాడికి పనికొస్తాయి వస్తాయి అలాగ శోధన సాధన చేసి ఆ అంశములన్నీ తాను ఎలా గ్రహించాడో దానిని అనేక గ్రంథముల్లో చూపించారు ఒక తత్వవేత్త కేవలం తత్వశాస్త్రం అనుకు ప్రత్యేక గ్రంథంలోనే కాకుండా తన అనేక గ్రంథాల విషయాన్ని చెప్తారు అదృష్టవశాత్తు మన పూర్వకవులు అందరూ కూడా ఇటువంటి తత్వచింతన కలవారు లేకపోతే కవిత్వ పాండిత్యం చూపించుకోవడానికి కవిత్వం రచించిన వాళ్ళు మన భారతదేశంలో తక్కువ మంది పోతన గారు కవిత్వం రాసింది ఏమన్నారు శ్రీ కైవల్య పదంబు చేరుటుకునే చింతించేదని అన్నారు వాళ్ళ కవిత్వాన్ని కూడా ఒక యోగంగా తీసుకున్నారు అంతేగాని ఒక ప్రతిభగా ఒక కళగా తీసుకోలేదు భారతదేశంలో సంగీతము నాట్యము సాహిత్యము కూడా యోగముగా స్వీకరించబడ్డాయి యోగ విద్యలుగా స్వీకరించబడ్డాయి మోక్షానికి పథాలుగా ఇక్కడ వాటిని ఆవిష్కరించుకున్నారు అందుకు ఒక పోతన ఒక త్యాగరాజు ఒక అన్నమయ్య వీరిని సంగీత సాహిత్య ప్రపంచం ఎంతగా స్వీకరిస్తుందో ఆధ్యాత్మిక జగత్తు కూడా అంతగా తలపై పెట్టుకుంటుంది వాటిని ఎందువల్ల ఆ సంగీత నా సాహిత్యాన్ని వాళ్ళ ఆధ్యాత్మిక సాధనగా ఎంచుకోవడం కారణం చేత అందుకే విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా కవితారూప తపస్సు చేసేదని శ్రీకంఠ అన్నారు కవిత్వం ఒక తపస్సు ఆ తపస్సు ద్వారా నేను పరమాత్మను ఆవిష్కరించుకుంటున్నానన్నారు విశ్వనాథ్ గారు అంతేకాదు తన కల్పవృక్షం గురించి చెప్తా అని ఒక మాట అంటారు ఇది నేను చేసుకున్న సాధన లోకమునకు కావ్యము అన్నారు ఇది గొప్ప మాట ఆయన చెప్పారు లోకమునకు అది కావ్యము అది తనకు ఒక ఆధ్యాత్మిక యోగం ఆ విధంగా మొత్తం నారాయణదాస్ గారి సాహిత్యం అంతా కూడా ఒక యోగమే ఆ యోగ దర్శనం అంతా కూడా మనకి జగజ్యోతిలో ఒక సంపుటీకరించబడి కనిపిస్తూ ఉంటుంది ఇది మొత్తంగా ఆయన యొక్క సాహిత్య వ్యక్తిత్వాన్ని నేను ఒక దింగ్మాత్రంగా ఒక సూచనప్రాయంగా ఇప్పుడు పరామర్శించడం జరిగినది ఇప్పుడు క్రమంగా మనం ప్రవేశించినట్లయితే నారాయణదాస్ గారు ఈ ప్రాంతాలకి చాలా దగ్గర ఆ రోజుల్లో విశాఖ జిల్లాకు చెందినటువంటి బొబ్బిలి తాలూకా ఆ రోజుల్లో అన్నాను నేను ఆ రోజుల్లో ఈ బొబ్బులకి విశాఖకి సంబంధం ఉండేదట అక్కడ అజ్జాడ అనే అగ్రహారంలో ఆయన ఆదిభట్ట వెంకట చైనులు అనేటువంటి మహాత్మునికి ఐదో పుత్రులుగా పుట్టారని పద్దెనిమిది వందల అరవై నాలుగులో ఆయన జన్మించారు అంటే కాలము ఇవి తెలుసుకోవాలి ఊరికనే వాళ్ళ యొక్క బయోడేటా చెప్పడం నా యొక్క ఉద్దేశం కాదు ఇక్కడ ఈ వెంకట చైనులు గారు గొప్ప ఉపాసకులు సూర్యోపాసకులు తన యొక్క సూర్యోపాసన ఫలితంగానే ఈయన జన్మించారు అనే పేరుతో సూర్యనారాయణ అని పేరు పెట్టుకున్నారు అందులో ఉన్న నారాయణ అనే నామం ఈయనకి ప్రసిద్ధిగా వచ్చినది నారాయణదాసు కానీ ఈయన నిజానికి సూర్యనారాయణదాసు పైగా సూర్యోపాసకుడు ఈయన కూడా సూర్యోపాసనను పండించుకున్నవారు సూర్యనారాయణ అని ఒక అత్యద్భుతమైన శతకాన్ని రచించారు ఇది కేవలం కవిత్వం లాగా ఉండకుండా సూర్యతత్వాన్ని ఆవిష్కరించేటువంటి ఒక ప్రత్యేక గ్రంథం దానిపైనే ప్రవచించవలసినంత గొప్ప అంశములు ఉన్నాయి ఆ సూర్యనారాయణ శతకంలో ఈయన అనేక శతక వాంగ్మయం కూడా రచించారండి హరికథా సాహిత్యమే కాకుండా ఆ సూర్యనారాయణ శతకంలో చక్కటి భావాలు ఉన్నాయి అవి కూడా మనం సందర్భం బట్టి స్పర్శ చేద్దాం ఈ సూర్యనారాయణ గురించి ఎందుకు చెప్తున్నానంటే ఈ జగజ్యోతి అంటే ఆయన ఉద్దేశంలో సూర్యనారాయణుడే ఈ గ్రంథం పేరు కూడా జగజ్యోతి జగత్తుకు జ్యోతి సూర్యుడే సూర్యుడు అనగానే భారతీయుల దృష్టిలో మండుచున్న అగ్నిగోళము కాదు భారతీయ దృష్టిలో సూర్యుడంటే త్రయీమయాయ అని కీర్తిస్తాం అంతే కదా అందుకు త్రయీమయాయ అంటే వేదమయుడు అంటే జ్ఞానస్వరూపుడు సూర్యుడు అందుకే జగజ్యోతి అంటే జ్ఞానము అది సూర్యస్వరూపమే సూర్యుడే జ్ఞానస్వరూపం జ్ఞానమే సూర్యస్వరూపం అందుకే అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ అనేటువంటి మంత్రములు సూర్యుని గురించి చెప్పేటప్పుడే వేదం ఆవిష్కరించింది ఈ విధంగా మనకి జగజ్యోతి అనే మాటే జ్ఞాన సూర్యుణ్ణి సూర్యుణ్ణి జ్ఞానముగాను చెప్పడం కనిపిస్తున్నది ఇప్పుడు నారాయణదాసు గారి యొక్క విశేషాలు మనం ప్రస్తావన చేసినట్లయితే వీరి యొక్క ప్రధానమైన హృదయం ఏమిటి అంటే భాగవత ధర్మం ఆయన హరికథ పితామహుడు హరికథ అంటేనే భాగవత ధర్మాన్ని వ్యాప్తి చేసేది భాగవత ధర్మం ఏంటి భగవత్ కథాగానం అదే కదా భాగవతం చెప్తున్నది ఈ భగవత్ కథాగానమే కలిలో మనల్ని తరింపజేస్తుంది అని నారదుల వారు వ్యాసదేవుడికి ఉపదేశం చేస్తే వ్యాసదేవుడు భాగవతాన్ని ఆవిష్కరించాడు కనుక భాగవతంలో చెప్పినది ప్రధానంగా ఏమిటి భగవద్గానమే మనల్ని తరింపజేస్తుంది అని పైగా నారదుడు మొదటి హరికథకుడుగా మనం భావన చేయవచ్చు ఆయనే కదా గాయం నారాయణ కథ లోకేషు ప్రచరిష్యతి నిరంతరం నారాయణ కథను గానం చేస్తూ లోకంలో తిరిగి ఇదే మార్గం అని చెప్పిన మహానుభావుడు నారదుడు దానినే వ్యాసుడు వారికి ఉపదేశం చేస్తే ఆ వ్యాసుడు భాగవత రూపంలో మనకు అందించారు అదే మార్గాన్ని పుణికుపుచ్చుకుని త్యాగరాజాదులు కూడా దాన్ని నిలబెట్టారు మనకి కనుక భాగవత మార్గమే ప్రధానం భాగవతం అంటే సాత్వికమైన భక్తి వైరాగ్యములతో కూడినటువంటి భక్తి ఇదే భాగవత ధర్మం అంటే అదే మనల్ని తరింపజేస్తుంది అందుకే ఆ భక్తియే తన యొక్క హృదయం అని చెప్తున్నారు అన్ని దర్శన శాస్త్రాలు పరిశోధించి పరిశీలించి నారాయణదాసు గారు తేల్చి చెప్పినటువంటి సత్యం తేల్చి తాను నిర్దేశించుకున్న సత్యం ఏమిటి అంటే భక్తియే ఉత్కృష్టమైన మార్గము అని ఆయన యొక్క ఉద్దేశం అది సూర్యశతకంలో ఆయన చెప్పినటువంటి విషయంలోంచి పెడదాం అరయంగా సకల శృతి స్మృతి పురాణ పురాణ జర్థసారంబు పల్మరు నా శక్తి కొలండి చూచి తుది కిమ్మై రూఢిగై కొంటి సంసరణంబోధితరింపజేయుటకు యుష్మద్భక్తి తక్క అన్యమీ నరలోకంబున లేదుపాయుముర అన్నా సూర్యనారాయణ ఇది ఆయన సూర్యశతకంలో చెప్పినటువంటి మాట అరయంగా అంటే బాగా పరిశీలనగా అని అర్థం ఇక్కడ సకల శృతి స్మృతి పురాణాది అంటే ఇతరత్ర శాస్త్రవాంగ్మయమంతా కూడా అంటే వేదములు ధర్మశాస్త్రములు పురాణములు మొదలుగా కలిగిన సమస్త ఆర్షవాంగ్మయాన్నంతటినీ కూడా ఆ సారంభు పల్మరు నాశక్తి కొలంది చూచి అరయంగా అని మళ్ళీ చూచి అని రెండు మార్లు చెప్పారు నేను అంతరార్థం ఏంటంటే పరిశీలనాత్మకంగా పరిశోధనాత్మకంగా నేను గమనించినది అని అర్థం అనమాట ఆ చూచి తుదికి ఇమ్మై రూఢిగైకొంటి చిట్ట చివరికి నేను రూఢిగా నిర్ణయించుకున్నది ఏమిటి అంటే ఇక్కడ చూడండి రూఢిగా చెప్తున్నాననిలే రూఢిగా నిర్ణయించుకున్నాను అన్నారు అంటే తనకి ఇది మార్గము అని ఏమిటది సంసరణాంబోధి తరింపజేయుటకు సంసారం అనే సముద్రాన్ని దాటించడానికి భక్తి తక్క అన్యమీ నరలోకంబున లేదు ఉపాయముర అన్నా సూర్యనారాయణ కనుక నారాయణదాసు గారి ప్రతిభ అది సంగీతంలో కానివ్వండి సాహిత్యంలో కానివ్వండి భాషలో కానివ్వండి వేదాది సమస్త శాస్త్రంలో ఎందున్న ప్రతిభ కానివ్వండి ఈ బహుముఖ శాస్త్రజ్ఞానమంతా కూడా భక్తి అనబడేటటువంటి లక్షణంతో అదే హృదయంగా కలిగి ఈశ్వరాభిముఖంగా ప్రయాణించింది ఇది నారాయణదాసు గారి యొక్క సాహిత్య హృదయము నారాయణదాసు గారి యొక్క వ్యక్తిత్వం యొక్క హృదయం కూడా అందుకే హరికథామృతం అనే పేరుతో ఆయన సంస్కృతంలో గ్రంథం రచించారు సంస్కృతంలో తెలుగులో కూడా అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు ఇక ఆయన అష్టభాషా కోవిదులని ఉపోద్ఘాతాన్ని చెప్పేటప్పుడు ఆ తల్లి వివరించారు మనకి అనేక భాషల్లో ఆయన కోవిదులు ఎందుకంటే ఆనాడు ఆంగ్ల భాషలో ప్రసిద్ధులైనటువంటి షేక్స్పియర్ మొదలైన వారి యొక్క కవిత్వాన్ని తెలుగులో అనువాదం చేయడం జరిగినది అలాగే కాళిదాసాదుల వాంగ్మయాన్ని కూడా అచ్చతెలుగులు అందించారు ప్రత్యేకించి తాను సంస్కృతంలో ప్రౌఢిమ కలిగినటువంటి రచన ఇచ్చారు ఏ కాళిదాసో మళ్ళీ పుట్టాడా అనిపించాడంత ప్రౌఢత్వాన్ని సంస్కృత సాహిత్యంలో కూడా చూపించారు ఆయన జపహోమైర్ తపసాన తపసానహి శక్తి జ్ఞాతుం త్వదీయ మాహాత్మ్యం భక్తేవ పరమేశ్వర అని హరికథామృతంలో చెప్తున్నారు జపహోమాదులు అన్నిటికంటే కూడా భక్తి ముఖ్యమని అంటే ఇవన్నీ కూడా భక్తితో జరిగినప్పుడే సార్థకత ఉంటుంది అని ఆయన యొక్క హృదయం ఇలాగా చెప్పిన మహానుభావుడు రచించిన అపార సాహిత్యంలో ఒక్కొక్క దాని గురించి ప్రస్తావన చేసుకున్నప్పటికీ కూడా మనకు విశేషములైన సమయం పడుతుందని చెప్పాం కానీ కొన్ని కొన్ని ముచ్చటించుకుని జగజ్యోతిని వెడదాం మృత్యుంజయ అష్టకం అందులో ఆయన మృత్యుంజయుడిపై ఒక శతకం కూడా రచించారని ఒక అష్టకం రచించారని కూడా మనకి లభిస్తున్నాయి అలాగే ఆయన రచించిన హరికథల్లో కూడా పద్యాలు కీర్తనలు శ్లోకాలు వివిధ శాస్త్రోక్తులు అన్నీ కనిపిస్తూ ఒక హరికథ ద్వారా ఎంతో జ్ఞానాన్ని మనం పొందవచ్చు అనిపించేటట్టుంది ఇప్పుడు హరికథకులు అందరూ కూడా నారాయణదాసు గారు హరికథల్ని స్వీకరించే వ్యాప్తి చేస్తున్నారు ఇంకా చెప్పాలంటే కొంత పలచబరచి కూడా చేస్తున్నారు లేకపోతే దాన్నే అంత చిక్కగా ఇస్తే అందుకోగలరో లేదో కూడా తెలియదు ఆయన హరికథని తీసుకుని అంతగా వ్యాప్తి చెందిన వాళ్ళు కొన్ని కొన్ని తొలగించి కొన్ని కొన్ని సవరించి ఈ కాలానుగుణంగా మలుచుకుంటున్నారు కానీ నారాయణదాసు గారి హరికథలన్నీ కూడా ఒక ఉదాత్తమైన శైలిలో ఉంటాయి వెకిలైనటువంటి హాస్యాలు కానీ ప్రజల్ని రంజింపజేయాలనేటువంటి తాపత్రయం కానీ అందులో కనబడదు హృదయాన్ని చక్కగా ఆవిష్కరించేవాడు ఇలాంటి విన్యాసాలు చేయడండి తన హృదయాన్ని స్వచ్ఛంగా చెప్తాడు ఆ స్వచ్ఛంగా చెప్పిన హృదయమే ప్రజలు రంజింపజేస్తుంది అది నారాయణదాస్ గారి యొక్క హరికథల ధోరణి ఆయన అన్నీ పరిశీలిస్తే ఇదే కనిపిస్తుంది ఎక్కడా కూడా వెకిలితనం కనబడదు మంచి అందం కనిపిస్తుంది ఔచిత్యం కనిపిస్తుంది ఒక ఆకర్షణ ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ వెకిలితనము వెకిలి హాస్యాలు మాత్రం కనబడవు ఇప్పుడు ఆ హరికథల్లో మనకు కొన్ని కనిపించినా ఇది ఆయన నుంచి వచ్చినది కాదు వీళ్ళు తెచ్చుకున్నటువంటిది అని మనం గ్రహించాలి అయితే మృత్యుంజయ ఆష్టకంలోని అదేవిధంగా మార్కండే చరిత్రలో ఆయన మృత్యుంజయుడి రచించినటువంటి ఒక శ్లోకాన్ని అంటే ఒక పద్యాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాం ఎందుకు చెప్పానంటే ఇది పద్యం తెలుగు పద్యమే కానీ సంస్కృత పద భూష్టంగా ఉంటుంది గౌరీ చిత్త సరోజ భృంగ త్రిజగత్ కళ్యాణదాపంగ సంసారధ్వ పతంగ ముర్ధబల సత్వర్గాపగాభంగ కేయూర ప్రప్త భుజంగ మర్దిత బలోగ్రదండమాతంగ తారారాట్ ప్రజ్వలితోత్తమంగ లలితార్థస్వాంగ మృత్యుంజయా ఇందులో ఆయన వాడినటువంటి ఆ శబ్దజాలములు వాటి యొక్క అర్థములు పరిశీలిస్తే సౌందర్యాట ఉంచి శ్రవణపేయమైనటువంటి శబ్దజాలంలో భక్తిని మేళవించి ఆ పరమాత్మని కీర్తించిన వైనాన్ని మనం చూడవచ్చు అదేవిధంగా ఆయన రచనలు స్వతంత్ర గ్రంథాలు కొన్ని పురాణాల్లోంచి తీసుకుని రచించినటువంటి హరికథలు కొన్ని కనిపిస్తాయి స్వతంత్ర గ్రంథాల్లో కాశీ శతకం ఒకటి కాశీ శతకం ఆయన కాశీని దర్శించి ఆ అనుభవాన్ని సంస్కృతంలో శతక రూపంలో రచించారు ఇందులో ఆధ్యాత్మిక ధోరణతో పాటు కాశీలో ఉన్నటువంటి నాగరికత కాశీలో ఉండేటువంటి సంస్కృతి కాశీలో తాను చూసినటువంటి ఒక చక్కని దృశ్యాలు వీటన్నిటి చూపించారు అందులో ఒక శ్లోకంలో చెప్పిన భావాన్ని నేను తెలుగులో చెప్తున్నాను కాశీలో కొబ్బరి చెట్లు కనిపించవట ఎక్కడి నుంచో తెచ్చుకుని అక్కడికి అమ్మేవాళ్ళు ఉంటారే తప్ప కొబ్బరి చెట్లు కనిపించవట ఆయన రచించిన ఆధారంగా చెప్తున్నాను ఎందుకంటే కొబ్బరి చెట్టు అనుకుందిట శివుణ్ణి అభిషేకించడానికి గంగ ఉండగా ఇంకా నేనెందుకు అని అక్కడ కొబ్బరి వెళ్లగలేదు అంత చక్కగా ఆయన కొన్ని అందమైన భావాల్ని ఆవిష్కరించారు అందులో భక్తితో పాటు లోక లోకరీతులు కనిపిస్తాయి కాశీ శతకంలో అదేవిధంగా రామచంద్ర శతకం రామచంద్రమూర్తిపై ఆయన రచించినటువంటి శతకం సంస్కృతంలో మనకి కనిపిస్తున్నది అలాగే ముకుంద శతకం ఇది కూడా సంస్కృత రచన ఇక సూర్యనారాయణ శతకం మృత్యుంజయ శతకం సత్యవ్రత శతకము వేల్పు వంద శతకము ఈ వేల్పు వంద శతకము మనస్వామి గురించి రాచారు మనస్వామి అంటే సింహాచల్లు సింహస్వామిపై ఆయన రచించినటువంటి తెలుగు శతకం ఇక సారంగధర నాటకం ట్రావెలర్ అనేటువంటి గ్రంథము బాటసారి మేలుబంతి తారకము ఈ తారకం అనేది సంస్కృత కావ్యం ఈ సంస్కృత కావ్యాన్ని ఆనాడు జర్మన్లో జర్మనీలో ఉన్నటువంటి ఒక విశ్వవిద్యాలయంలో ఒక విదేశస్థుడు సంస్కృత పండితుడు ఇప్పటికి ఉన్నారులేండి సంస్కృతం బాగా పండితులైన వాళ్ళు విదేశస్థులు చాలామంది ఉన్నారు మన దేశంలో సంస్కృతం చదివితే చదవచ్చు లేకపోతే లేదు ఈ మధ్యనే డెక్కన్ హెరాలో వచ్చినటువంటి వార్త ప్రకారంగా బ్రిటన్లో ఒక స్కూల్లో సంస్కృతం కంపల్సరీ చేశారట అది తెలుసుకోవాల్సిన గొప్ప విషయం సాంస్క్రిట్ కాదు సంస్కృతం అది ఈ తారకం అనేటువంటి గ్రంథంపై ఆ జర్మన్ దేశస్థుడు సంస్కృత పండితుడు సంస్కృతంలో దాన్ని అభినందిస్తూ రచించారు అక్కడ వారు కూడా ఈ గ్రంథాన్ని పరిశీలించిన జరిగిన తారకం అనబడేటువంటి స్వతంత్ర కావ్యం ఇది ఎక్కడి నుంచో స్వీకరించింది కాదు అలాగే నాయరుక నాయరుక అనేటువంటిది ఈయన యొక్క ఒక ఆత్మకథ వంటిది ఇందులో ఆయన ఒక చిన్న మాట చెప్తారు నాయరుక్ గురించి బ్రతుకులో బాల్య దశయే నిక్కముగా దివ్యదశ అనదగును యవ్వనము ఉన్మత్త దశ వార్ధకము పనికి మాలిన ఒంటెత్తు దశ అన్నది ఆలోచించే వాళ్ళకి పనికి వస్తుంది నీ వాక్యం నేను చదివాను నుంచి ఒక చిన్న మాట మొత్తాన్ని ఆయన అష్టకము ఇక కీర్తన అనే గ్రంథము అచ్చ తెలుగు పలుకుబడి ఇది ఇది ఒక గ్రంథము ఇక వేల్పుమాట వేల్పు మాట యొక్క విశేషం ఏమిటి అంటే ఇది ఋగ్వేదంలో ఉన్నటువంటి మంత్రములకి అచ్చ తెలుగులో ఆయన రచించినటువంటి పద్యాలు మంత్రముల్ని పద్యాలు చేశారు ఇక అనువాద గ్రంథాలుగా ఆయన చేసినటువంటి రుబాయతు నవరసతరంగిని నూరు గంటి మృక్కుబడి ఇక తల్లి వినికి తల్లి వినికి అంటే అమ్మ యొక్క ప్రశస్తి అని అర్థం ఈ తెలుగు మాట తల్లి విన్కి అనేటువంటిది లలితా సహస్రనామాలకి ఆయన అచ్చ తెలుగులో చేసిన వ్యాఖ్యానం తాత్పర్యం కాదు వ్యాఖ్యానం ఈ వ్యాఖ్యానాన్ని అచ్చ తెలుగు పద్యాల్లో ఆయన చేశారు ఇక వెన్నుని వేయి పేర్ల వినకరి వెన్నుని వేయి పేర్ల వినకరి ఇది కూడా తెలుగు మాట అండి ఈ తెలుగు మాటలో కనుక మనకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఇది విష్ణు నామాలకు ఆయన చేసినటువంటి భాష్యం ఇక శాస్త్ర గ్రంథాలు మనం పరిశీలించినట్లయితే ఆయనవి మన్కి మిన్కు అనేటువంటి గ్రంథాన్ని రచించారు ఇది కూడా అచ్చతనుగులో రచించారు మన్కి మిన్కు మనికి అంటే ఆయువు మినుకు అంటే వెలుగు అని అర్థం మినుకు అనే మాట వేదానికి సంబంధించిన మాట వేదానికి మినుకనే అంటారు అది జ్యోతి గనక అందుకే ప్రామిన్కులు అనే మాట మనకి ప్రాచీన వాంగ్మయంలో వేదాన్ని ఉద్దేశించి చెప్తారు అంటే మొదటి మిన్కులు అంటే మొదటి వెలుగేదంటే వేదమే కనుక మన్కి మిన్కు మనికి అంటే ఆయువు మినుకు అంటే వేదం కలపండి ఏమైంది ఆయుర్వేదం మన్కి మిన్కు అంటే ఆయుర్వేద గ్రంథం ఇది వైద్యశాస్త్రం మీద ఒక గ్రంథం రచించారు ఆయన అందులో ఔషధుల గురించి చెప్తే ఒక మాట అన్నారు ఉదాహరణకు చెప్తున్నాను అగ్ని శోమాత్మకం జగత్ అను ఒక వేద సూత్రం మనకు కనబడుతుంది దాన్ని ఆగమశాస్త్రం చాలా విస్తారంగా చూపిస్తున్నది సృష్టి అంతా అగ్ని శోమాత్మకము అన్నారు అగ్ని అంటే అది కాంతి వేడి వీటిగా వస్తుంది అగ్ని ఇక సోమము అంటే వర్షము చల్లదనము మొదలైనవని సోమలక్షణములు ఈ రెండే ప్రపంచంలో ఉన్న ఇంతకుమించి మరేమీ లేదు ఈ రెండింటి యొక్క కలయికే జగత్తు ఈ రెండిటి యొక్క కలయిక వల్లనే వాయు పదార్థాలు ద్రవ పదార్థాలు ఘన పదార్థాలు ఏర్పడుతూ ఉంటాయి కనుక విశ్వమంతా కూడా ఈ రెండిటి యొక్క తత్వములే చిట్ట చివరికి మనలో ఉన్నటువంటి ప్రాణశక్తి మొదలైనవన్నీ కూడా అగ్నిశోమాత్మకం ఈ అగ్నిశోమములే శివశక్తులను కూడా మనం భావన చేస్తాం దీన్ని ఆధారం చేసుకునే ఆయుర్వేద గ్రంథంలో కూడా ఔషధులన్నీ కూడా అగ్ని శోమాత్మకంలోనే విషయం చెప్పారు దీనికి తెలుగులో ఆయన అన్న మాట ఏమిటంటే పొడి తడి అని మాట వేశారండి ఇక్కడ పొడి తడి అని మాట వేశారు మనం మాట్లాడే పలుకులే కానీ పొడి తడి అనడంలో పొడి డ్రై ఇది అగ్ని యొక్క లక్షణం చేత ఏర్పడుతున్నది తడి అనేది సోమ యొక్క లక్షణం చేత కనుక ఔషధుల్లో కూడా ఈ రెండింటి యొక్క మేళనంతోనే కొన్ని పొడిగా తీసుకోవాలి కొన్ని తడిగా తీసుకోవాలంటూ ఆయుర్వేదానికి సంబంధించిన కొన్ని అంశం అని చెప్పారు అంతేకాదు వేద మంత్రముల్లో అనేక మంత్రములకి వైద్యశాస్త్రపరమైన అర్థాన్ని ఆవిష్కరించారు దీని బట్టి ఈయన ఒక ఋషి వంటి వాడు అని కూడా అనవచ్చు ఇందులో ఏం సందేహం లేదు సాధారణంగా ఒకరి గురించి పట్టుకుంటే అతిశోక్తులు చెప్పడం ఉంటుంది కానీ ఇక్కడ ఒక అతిశోక్తి చెప్పకుండా ఉండడానికే నా వంతు ప్రయత్నం నేను చేస్తాను ఆయన ఇచ్చిన వ్యాఖ్యానాలు తర్వాత తర్వాత మూడు రోజుల్లో మీకు తెలుస్తాయి జగజ్జ్యోతిలోని కొన్ని వేద మంత్రములకి ఆయన ఆయుర్వేద పరంగా ఒక అద్భుతమైన దృష్టిని చూపించారు ఎందుకంటే ఆయుర్వేదం కూడా వేదానికి ఉపవేదమే అవును కదా గాంధర్వ వేదం కూడా వేదానికి ఉపవేదమే నాట్యవేదం కూడా వేదం నుంచి స్వీకరించారన్నారు ఈ మాట విని పాశ్చాత్యులు ఏమన్నారంటే ఈ హిందువులకు పనీ ఏదైనా వేదం నుంచి వచ్చింది వేదం నుంచి వచ్చింది అంటూ ఉంటారు అని ఆఖరికి వాళ్ళు తెచ్చుకున్న మత గ్రంథానికి కూడా వేదం అనే పేరు పెట్టుకుని ఇక్కడ చలామణి చేయించేద్దాం అనుకున్నారు కానీ చల్లది ఇక్కడ మన వాళ్ళు అన్నారంటే అర్థం ఉంది నాట్యం వేదం నుంచి తీసుకున్నామని భరతుడు చెప్పాడు దాన్ని వీళ్ళు వెక్కిరించారు కానీ అనేక మంది నాట్యశాస్త్రవేత్తలు వేదం నుంచి నాట్యం అలా వచ్చిందో రుజువు చేశారు ఇటీవల కాలంలో అదేవిధంగా ఆయుర్వేదం కూడా వేదం నుంచే ఏ విధంగా వచ్చిందో విస్తారంగా మనకు కనిపిస్తున్నది అందుకు వేదోఖిల ధర్మములు అనే మాటను మనం అంగీకరించక తప్పదు ఇక సీమ పల్కు వహి సీమ పల్కు వహి అనేది అసలైన తెలుగు మాటల నిఘంటు అండి అంటే ఆయన భాషకు చేసిన ఒక ప్రత్యేకమైన సేవ చూడండి ఆయన హరికథావాంగ్మయ సృష్టి ఒకవైపు ఉన్నది శాస్త్ర విజ్ఞానం మరొక వైపు ఉన్నది ఇంకొక వైపు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది భాష విషయంలో తాను ప్రయోగించడమే కాకుండా తాను లక్ష్య గ్రంథాలు రచించడమే కాకుండా లక్షణ గ్రంథం కూడా రచించాడు అసలైన తెలుగును అచ్చ తెలుగు అనట్లేదు ఎందుకు అనట్లేదు తర్వాత చెప్తాను అసలైన తెలుగు మాటలకు నిఘంటుకు రాశాడు ఆయన సీమపల్కు వహి అని ఇక ఇప్పుడు జగజ్యోతి గ్రంథం తర్క సంగ్రహము అని గ్రంథం రచించారు వ్యాకరణ సంగ్రహము పురుషార్థ సాధనము చాతుర్వర్గ్య సాధనము అదేవిధంగా సంగీత శాస్త్ర గ్రంథం దశవిధ రాగ నవతి కుసుమ మంజరి ఇది సంగీత శాస్త్ర గ్రంథం దీన్ని బట్టి ఆ మహానుభావుడి యొక్క ప్రతిభని మీరు ఊహించుకోవచ్చు మొత్తంగా ఆయన ఒకసారి ఆవిష్కరిస్తేనే నేను తర్వాత జగజ్యోతి చెప్పడం సులభం అవుతుంది గనక ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగినది ఇక ఆయన ఈ తెలుగులో రచించినటువంటి పద్యాల్లో వేల్పు వంద శతకంలో అక్కడ చెప్తాను ఎందుకంటే మనస్వామి అన్నాం కదా ఎవరైనా సింహాచల నరసింహస్వామి ఆయన శీసభద్యాలు రచించారు ఈ శతకాన్ని దీనికి మకుటంగా పెట్టుకున్నది ఏంటంటే రెంట త్రాగుడు తిండు మెట్టంటు వేల్ప రెంట త్రాగుడు తిండి మెట్టంటు వేల్ప ఇదండి సంబోధన ఇదంతా తెలుగే రెంట త్రాగుడు అంటే రెండిటితో తాగేదిట అంటే ఏది ఏనుగు అని అర్థం ద్విరదము అని ఏనుగుకి సంస్కృతంలో అంటారు అది తీసుకున్నారు ఆయన ఆ రెంట త్రాగుడు అంటే తన యొక్క తొండానికి రెండు రంధ్రములు ఉంటాయి ఆ రెండు రంధ్రాలతో తీసుకుని నోట్లోకి పుచ్చుకుంటుంది అందుకే రెంటత్రాగుడు అంటే సింహం ఏనుగు దానిని తిండి అంటే దానిని సంహరించేటటువంటి శక్తి కలిగినది ఏది సింహం అందుకే రెంట త్రాగుడు తిండి అంటే సింహము మెట్టు అంటే కొండ కనుక సింహపు మెట్టు అంటే సింహాద్రి అనమాట దానిని అంటిన వెల్ప అంటే సింహాచల స్వామిని చెప్పడం అనమాట చూసారా ఏం నేరుగా చెప్తే అయిపోయింది కదా నేరుగా చెప్తే మీరు చెప్పట్లు కొట్టేవారా తిప్పి చెప్పినప్పుడే అందం ఉంటుందండి కవిత్వం అందుకే పరోక్ష ప్రియవ దేవా అనే దానికి ఇలా కూడా మనం భావించవచ్చు లొంగక లొంగకూరినట్ల హాయిగా అనయమునే మనగలనేని ఈ నింగిలేలలు ఈ పగలి మాపు నా తోచినట్లు పన్నగలనేని కుడుకూటమి కురుకుల పట్ల నాకు కావలసినట్టుల నడుపగలనేని కలిమిలేముల వేడుకల ఇడుముల కూడా ఏ పొలివోవక నిల్తునేని అడుకొందునేని క్రిందిమీదుల కిర్కిర్సి యుందునేని నీవే నేనయి అలరనా నిక్కువముగా రెంట త్రాగుడు తిండి మెట్టంటువేల్పా నేనే నీవే నేనయి అర అలరణ ఈ మాట చెప్పేటప్పుడు అద్వైతం వైపు తీసుకెళ్లడమే కాకుండా జీవభావాన్ని మనం వహించినట్లయితే జీవుడికి ఈశ్వరునికి ఉన్న భేదం ఏంటో కూడా ఇక్కడ చూపిస్తున్నారు కేవలం జీవునికి ఈశ్వరునికి భేదం ఏంటో ఉపాధిగతమైనటువంటి భేదం ఉపాధిగతమైన భేదాన్ని తీసేస్తే జీవుడు ఈశ్వరుడు ఒకటే కదా అని అద్వైత విషయాన్ని చెప్తున్నారు ఎందుకంటే ఈయనకి అద్వైతమునందు సంపూర్ణమైనటువంటి ప్రగాఢమైన ప్రత్యయం ఉన్నది విశ్వాసం ఉన్నది అది సంపూర్ణ సిద్ధాంతంగా ఈయన భావన అదేవిధంగా వేల్పు మాట అనే గ్రంథంలో భగవద్గీతని ఈయన అనువదించారు అలాగని పూర్తిగా అనువాదం అనడానికి లేదు భగవద్గీతలో ఈయన కొన్ని ముఖ్యమైన భావాలు తీసుకుని రచించారు అలాగే మృక్కుబడిలో ఋగ్వేదానికి అనువాదం చేశారు ఇక ఈయన చేసిన కొన్ని చమత్కారాలు చూద్దాం ఈ రోజుల్లో వీటిని ఎంతవరకు స్వీకరిస్తారో తెలియదు కానీ కొన్నిటి తెలుగు మాటలు తయారు చేశారు ఈయన మనం ప్రసిద్ధంగా వాడి సంస్కృత మాటలు ఉన్నాయి అసలు ప్రసిద్ధం అనే మాట కూడా సంస్కృతమే సంస్కృతం లేకుండా తెలుగు మాట్లాడితే అవిడికి అర్థం కాదు అది ఒకటి ఉన్నదండి అసలైన ఏమిటి ఇప్పుడు దాని గురించి చర్చ చేయాలి అసలు ఏమిటి అసలు తెలుగు అనే మాటకి మనం అచ్చ తెనుగు అంటాం అచ్చ తెనుగు అనే మాట కూడా అసలు సరి సరైన మాట కాదంటారు నారాయణదాస్ గారు ఒక దగ్గర అచ్చతెనుగు పలుకుబడిని రాశారు కానీ పొరపాటు అయిపోయిందని ఆయనే చెప్పుకున్నారు ఎందుకంటే అచ్చ అచ్చము అంటే స్వచ్ఛమైనది అచ్చ అనే సంస్కృతం నుంచే అచ్చ అని తెలుగు పుట్టింది కనుక అచ్చ కూడా అచ్చంగా తెలుగు కాదు తెలిసింది కదా అచ్చానే సంస్కృతంలోంచి వచ్చింది కనుక తెలుగులో రెండు రకాలు ఉన్నాయి అసలు సంస్కృతంతో సంబంధం నేను తెలుగు ఒకటి ఉన్నది ఆ తెలుగు ఏమిటో మనం తెలియని పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరము వాడవలసిన అవసరం ఉందా అంటే తెలుసుకొని పదిలిపరచుకోవాల్సిన అవసరం ఉంది వాడుకలోకి ఎంత తెచ్చుకుందామంటే ఒకప్పుడు మనం వాడుకునే మాటలే ఇప్పుడు వాడుకలోకి లేకపోతున్న పరిస్థితులు వస్తున్నాయి మీకు తెలియంది కాదు ఒక ఐదు తెలుగు మాట్లాడితే అందుకు అందులో నాలుగున్నర ఆంగ్ల శబ్దాలే ఉంటున్న రోజుల్లో మనం బతుకుతున్నాం అలాంటి దాంట్లో ఇది సంస్కృతము తెలుగు అని నేను విడదీసి మరింత కన్ఫ్యూజ్ చేస్తే ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ అనే మాట వచ్చింది చూసారా అది మళ్ళీ ప్రమాదహేతం అవుతున్నది కనుక ఇక్కడ ఏంటంటే మనదైన తెలుగు ఒకటి ఉంది అది బాగా తెలుసుకోవాలి తమిళులు అంటారు మాదైన ఒక తమిళ ఉంది సంస్కృత సంబంధం లేనిదని మన సంస్కృతాన్ని కలబోసుకుని వృద్ధి చెందింది అందులో సందేహం లేదు ఇక్కడ సంస్కృతాన్ని అనడానికి ఏం లేదు ఆ మాటకు ఈయన మహా సంస్కృత పండితుడు సంస్కృత భాష గొప్పతనం తెలిసినవాడు ఒక మహాత్ముడు ఒక మాట్లాడేటప్పుడు దాన్నే సిద్ధాంతం చేసి మిగిలిన వాటిని తీసిపారేయకూడదు అది కూడా తెలుసుకోవాలి ఒక భక్తి ఆవేశంతోనూ ఒక తాదాత్మ్య స్థితిలోనో తెలుగుని మించిన భాష లేదు సంస్కృతం కంటే అదే గొప్పదని నేను అనొచ్చు దాని అర్థం ఏంటంటే తెలుగు గొప్పదని చెప్పడం నా ఉద్దేశం కానీ సంస్కృతాన్ని తక్కువ చేయడం కాదు కదా దీన్ని ప్రశస్త వాక్యములు నగినిందా వాక్యములని మనం స్వీకరించాలి అదేవిధంగా ఇక్కడ ఈయన అసలు తెలుగుని ఆవిష్కరించిన మహానుభావుడు అండి అసలు తెలుగుని తీసుకున్నాడు ఈయన అందుకే అచ్చ తెలుగు అనే మాట ఈయన వాడలేదు అచ్చ అనేది కూడా మన సంస్కృతం నుంచి వచ్చింది సాధారణంగా మనకు తెలుగులో పుస్తకాలు వచ్చిన చాలా తక్కువ ప్రాచీన వంగమయంలో కూడా నన్నయ తిక్కన ఎర్రన పోతన వీళ్ళందరూ కూడా ఆంధ్ర కవిత్వం రచించిన తెలుగు సంస్కృతాల కలయికతోనే మొత్తం రచించారు అసలు మొత్తం సంస్కృత సమాసం పెట్టి చివరికి డూమువులు పెట్టినటువంటి కవులు కూడా మనకున్నారు వాళ్ళని డూమువులు కవులనే చెప్పేవారు సందర్భం బట్టి చెప్తారు వాటిని కూడా మనం తెలుగు కవిత్వంగా స్వీకరించాం అది మన సంస్కారము అది గొప్ప విశేషం కూడా దాన్ని తీయడానికి లేదు సంస్కృతం కలిపి తెలుగు రచించినటువంటి నన్నయ తిక్కన ఎర్రన వీళ్ళందరూ కూడా సామాన్యులు కారు దాని గౌరవం దానిదే కానీ సంస్కృత స్పర్శ లేకుండా తెలుగు రచించిన కవులు ఎంతమంది ఉన్నారు అంటే వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు ప్రాచీన సాహిత్యంలో మనకి కూచిమంచి తిమ్మకవి ఈయన నీల పెండ్లి అనే గ్రంథం రచించారు అయితే అప్పటి పండితులోకం తెలుగు మాటలే మాట్లాడితే స్వీకరించడానికి సిద్ధంగా ఉండేది కాదు అందుకే నన్నయ్య గారు మొదలైన వాళ్ళు అవస్థపడి సంస్కృతాన్ని తెలుగును కలిపి తీసుకొచ్చి తెలుగుని రాజ్యస్థానాల్లో గౌరవింపజేసినట్టు చేశారు ఆ మహానుభావుడు అయితే ఈ అనే పుస్తకానికి కూడా కూచుమంచి తివ్వగవి నీలాసుందరీ పరిణయము అని సంస్కృతం పేరు వ్యవహారంలో ఉంది కానీ పుస్తకంలో అంతా కూడా తెలుగే ఉదాహరణకి మొట్టమొదటి పద్యంలో స్త్రీ అనే ఒక్క మాట తప్ప అది సంస్కృతమే స్త్రీ అనేది మిగిలినదంతా తెలిగేవాడారు ఎందుకంటే శ్రీకారం చుట్టడం మన సంప్రదాయం కనుక దాన్ని వదులుకోలేక ముందు స్త్రీ అనే సంస్కృత పదం వాడి మిగిలిదంతా తెలిగేవాడాడు నేను చదువుతాను తెలుగు గనక అర్థం కాదు మనకి సందేహం లేదు స్త్రీలకు తానకంబకున్నలరాడి వెండి కొండపై జాబిలిరాల జాబిలి వేలుపు రేడు నల్వయును వేడుక కొల్వగా మంచుకొండ రాచూలిని కూడి వేడుకల చొక్కెడి లే నెల తాల్పు గొల్చెదన్ ఇది మొట్టమొదటిగా రచించినది ఇందులో ఎవరిని స్థుతిస్తున్నాడండి శివుణ్ణి లే నెల తాల్పు గొల్చెదన్ అంతేకాదు అందులో మరొక చోటు చెప్తాడు మత్తగిల్లు సత్తు గిత్త తత్తడి నెక్కి మిత్తి మొత్తి సత్తి నత్తి బత్తి బత్తి రిడిన ముత్తి బుత్తులు రెండును ఒత్తి గుత్తగట్టు చుండు రేడా అంటారు అంటే తెలుగు సొగుస మీకు చూపించడానికి నేను ఈ మాటలు చెప్తున్నాను మత్తగిల్లు సత్తు గిత్త తత్తడి నెక్కి ఇందులో కొన్ని కొన్ని పదాలు అర్థం ఏంటి గిత్త అంటే ఎద్దు మత్తగిల్లు మదించినటువంటి సత్తువు కలిగిన గిత్తనే తత్తడిగా తత్తడి అంటే గుర్రం గిత్తనే తత్తడిగా చేసుకున్నాడంటే ఎద్దునే గుర్రముగా అంటే వాహనంగా చేసుకుని అనమాట ఆ ఏను ఆ ఎద్దు కూడా ఎలా ఉంది మత్తగిల్లు సత్తు గిత్త తత్తడి నెక్కి మిత్తి మొత్తి మిత్తి అంటే మృత్యువు మొత్తి అంటే సంహరించే మృత్యువును సంహరించే అంటే మృత్యుంజ్ యముణ్ణి కొట్టాడు కదా శివుడు అది మిత్తి మొత్తి సత్తి నత్తి నత్తి అంటే శక్తిని హత్తుకొని అనమాట శక్తిని హత్తుకొని అనడానికి సత్తి నత్తి అన్నారు నత్తి బత్తి బత్తిరిడిన అంటే భక్తితో పత్రి ఇస్తే అని అర్థం అనమాట బత్తి బత్తిరిడిన ముత్తిబుత్తులు బుత్తులు రెండును ఒత్తి గుత్తగట్టుచుండు రేడు అన్నాడు భక్తితో పత్రిస్తే ముక్తిని భుక్తిని కూడా గుత్తగట్టి ఇస్తాడయ్యా అని ఇందులో చెప్పారు కానీ ఇది తెలుగు కవిత్వం కానీ అసలు తెలుగు కవిత్వం కాదు మళ్ళీ ఇక్కడ చూడండి ఇక్కడ అంటే తెలుగులో రెండు రకాలు వచ్చేసాయి సంస్కృత సంబంధం లేని తెలుగు ఒకటి తత్సమ తద్భవ స ఒకటి తత్సమైన సంస్కృతంలోంచి ఒక వికారం పొంది వచ్చిన తెలుగు ఒకటి ఇప్పుడు ఉదాహరణకి సత్తి అనే మాట వేసారు శక్తి అనే పదం నుంచి ఉది పుట్టింది అలాగే ముత్తి బుత్తి అన్నారు ముక్తి భుక్తి అనే సంస్కృత పదాల నుంచి పుట్టే తప్ప ముక్తి బుత్తి తెలుగు మాటలు కాదు సంస్కృతం మాటల యొక్క వికారాలే తప్ప ఇవి తెలుగు మాటలు కావు అవి తెలుగు కవిత్వ ఎలా అవుతాయి కానీ దాని తెలుగు కవిత్వం కానీ మనం స్వీకరించాం తప్పులేదు కానీ అదే తెలుగు అనడానికి లేదు ఇది తెలుసుకోవాలి కనుక అసలు తెలిగేది అసలు సంస్కృత జన్యం కాకూడదు సంస్కృతంలో కలవకూడదు అసలు తెలిగేది అసలు తెలుగుని నేను ఆవిష్కరించడానికి పడ్డ తపన చూడాలండి ఈ వేల్పు వంద వేలుపు అనే తెలుగు మాట ఇది సంస్కృతం నుంచి పుట్టలేదు వంద అనే తెలుగు మాట దీనిని ఆ సరి అయిన తెలుగుని ఆయన తీసుకుని దాంట్లో కావ్యాలు రచించారంటే ఇలాంటి మహానుభావుని మనం ఏమన్నా చెప్పాలండి ప్రాచీన కవుల్లో కూడా లేరు అయితే మనకి ఇంచుమించు ఆధునిక కాలంలో పడైన పంతొమ్మిదవ శతాబ్దపు చివరి భాగంలో వచ్చాడు ఇరవై శతాబ్దపు తొలి భాగంలో ఆ మహానుభావుడు వెళ్ళిపోయాడు కానీ ఆధునిక కాలంలో వచ్చిన మహానుభావుడిని మనం గౌరవించలేకపోయాం ఉంటే ప్రాచీనపు హోదా అయినా ఉండాలి లేదు అత్యాధునిక హోదా అయినా ఉండాలి లేకపోతే మనం గౌరవించం లేకపోతే విశ్వనాథ్ గారు ఈ మహానుభావులు ఈ చేసిన కృషి అంతా ఇంత కాదు ఏ ప్రాచీన కబులకి తీసిపోరు వాళ్ళు ఈయన చేసిన తెలుగు భాషకి చేసిన అద్భుతమైన దాని ఒక్కదాన్ని పరిశోధించాలండి కోసమే ఈయన మనం ముందు మనస్సులో గౌరవించాలి ఈ తెలుగుకి ఆయన ఏం పేరు పెట్టారు తెలుసా నాటు తెలుగు అని పేరు పెట్టాడు నాటు తెలుగు చక్కటి మాట వేశారు ఇది మొత్తం భాషలోనే పదిలంగా దాచుకోవాల్సిన మాట నాటు తెలుగు ఇప్పటికీ కూడా నాటు వైద్యం అనే మాట వింటూ ఉంటాం మనం నాటు వైద్యం అంటే మోటు వైద్యం అనడానికి బదులుగా వాడుతూ ఉంటాం కానీ మోటు వైద్యం వేరు నాటు వైద్యం వేరు నాడు అంటే స్వదేశీ అని అర్థం నాటు తెలుగు అంటే మనదైనటువంటి తెలుగు అని అర్థం మన దేశీయమైన కనుక దేశీయమనే అనే మాటకి నాటు అనే మాట సరిపోతుంది అందుకు నాడు నాటు కనుక నాటు తెలుగు అంటే దేశీయమైన తెలుగు అసలైన తెలుగేదో ఆయన ఆవిష్కరించారు ఈ కోణంతో సాహిత్యవేత్తలు పరిశోధించారు ప్రస్తుతాంశం నాది అది కాదు కనుక నేను ఎక్కువ దాని జోలికి వెళ్ళడం లేదు కానీ ఆయన యొక్క పరిధానం కంట్రిబ్యూషన్ ఏమిటో చెప్పడానికి నేను ఈ ప్రస్తావన కూడా తీసుకొస్తున్నాను ఆయన చేసిన వాటిలో చంపకమాల ఉత్పలమాల మత్తకోకిల శార్దూల విక్రీడితము మత్తేభ విక్రీడితము కందము ఈ మాటలు ఛందస్సుల పేర్లు కదా వృత్తముల పేర్లు ఇవి సంస్కృత వృత్తములు తెలుగులో వాడేటప్పుడు ఆ పేర్లే వాడుకున్నాం ఉత్పలమాల చంపకమాల కానీ ఆయనకి తెలుగు ఎలా చేశారో చూడండి ఉత్పలమాల దండ అంటే ఈయన కొన్ని పారిభాషిక పదాలను ఏర్పాటు చేసిన టెర్మినాలజీని కూడా తయారు చేయాలి ఈ తాపత్రయం అది ఎంతవరకు మనం నిలుపుకున్నామా ఎంతవరకు అది ప్రామాణికంగా స్వీకరించామా పక్కన పెడదాం ముందు ఆయన పడిన తపస్సును ముందు మనం గౌరవించాలి అలాగే ఉత్పలమాల అన్నదానికి కలువ దండ అని పేరు పెట్టారు చంపకమాల తుమ్మెద కంటు మత్త గండుకెంపు గండు కెంపు కంటి మత్త కోకిల గండు కెంపు కంటి శార్దూల విక్రీడితము బెబ్బులి చెరలాట ఆయన ఇచ్చినటువంటి తెలుగు మాట బెబ్బులి చెరలాట ఆ విక్రీడితం అనే మాటకి చెరలాట అనే అందమైన తెలుగు మాటలు ఇక్కడ పెట్టారు చూడండి అలాగే మత్తేభ విక్రీడితము ఏనుగు చెరలాట కందము మూపు ఇక సంగీతంలో రాగాలికి ఆయన తెలుగు మాటలు ఇచ్చారండి రాగాలకి తెలుగు మాటలు రాగము అనే మాటకి తిరిగిచ్చారు రాగము రవలి రవలి అనే మాట వసంతము ఆమని ముఖారి అంటే వసంత రాగానికి ఆమని రాగం అని అలాగే ముఖారి ముఖారికి నోటిపగ అనే మాటని ఆయన అందించారు ఉదయ చంద్రిక అనే రాగం ఉంది దానికి ఆయన ఇచ్చిన తెలుగు మాట లేనెల పూర్ణ చంద్రిక వెన్నెల ఆ రాగాలకు ఆయన ఇచ్చినటువంటి మాటలు కాంతామణి అనే రాగం దానికి పెండ్లాము అని పేరు పెట్టారు ఇక కేదార గౌళ పొలము గౌరు శ్రీ శ్రీరాగం ఉంది కదా శ్రీరాగానికి కలిమి అని పేరు పెట్టారు దర్బారు రాగం ఉంది దర్బారు దొరకొలువు జంజోటి చెంజోటి అని పెట్టారు ఇక జ్యోతిషంలో ఆయన చేసినటువంటి విశేషాలు రోజులు ఉన్నాయి మనకి ఏమిటి రవివారం సోమవారం ఇవి నిజానికి మా ఎవరు మాట్లాడి తెలుగువా ఇవి వారం కూడా మనది కాదు నిజానికి వారం అనేది కూడా సంస్కృతమే దీన్ని బట్టి చూడండి సంస్కృతాన్ని తీసేస్తే మనమే ఉండమనే విషయం ఇక్కడ తెలుస్తుంది మన బ్రతుకంతా సంస్కృతంతో ముడిపడిపోయింది సంస్కృతం రాదంటే ఎలాగా అందుకు సంస్కృతం భారతదేశ భాషే కాదు భారత్ భారతీయుల ఆత్మ భాష సంస్కృతం ఇది తెలుసుకోవాలి వారి జీవనంలో సంస్కృతం అలా కలిసిపోయింది లేకపోతే ఎవరు వాడినా ఆదివారం సోమవారం మంగళవారం వారం అనే పదమే సంస్కృతంలోది దానికి తెలుగు ఇచ్చే ప్రయత్నం చేశారు చూడండి రవివారము దీనికి నాటు తెలుగులో ప్రొద్దువంతు ప్రొద్దువంతు సోమవారము నెలవంతు మంగళవారము వంతు బుధవారము పెద్దవంతు బృహస్పతివారం అంటే గురువారం బేస్తవంతు శుక్రవారము చుక్కవంతు శనివారం శనివంతు ఇవి ఏడు రోజులు కానిచ్చినటువంటి పేర్లు అయితే ఇవి చూసి ఇప్పుడు ఎవరు వాడతారండి అని మీరు అనొచ్చు వాడచ్చు వాడకపోవచ్చు ఆయన దానికి కల్పించినటువంటి ఆ విషయములు ఏదో తయారు చేద్దామని కాకుండా చాలా చక్కగా సమంజసంగా చేశాడు పని అయితే ఇప్పటికీ ఆదివారం సోమవారం వాడకుండా రోజుల పేర్లు వాడేవాళ్ళు ఉన్నారా అని మీరు అడగచ్చు తమిళనాడులో ఉన్నారు వాళ్ళు వాడతారు సెవ్వాయి కళం శని అని వాడుతూ ఉంటారు వాళ్ళు వాళ్ళు కళం అంటారు మన వంతు కళం అని వాడతారు వాళ్ళు అంటే ఉన్నారు మనం అది చేసుకోలేకపోయాం తప్పని నేను అన్ను కానీ చేసుకునే అవకాశం ఉన్న భాష తెలుగు భాష అని తెలుసుకోవడానికైనా ఇది మనం మాసముల గురించి ఆయన తెలుగు ఎలా చేశారో చూడండి ఇప్పుడు ఉగాది రాబోతోంది కదా అప్పుడైనా కొందరైనా అప్పుడప్పుడైనా వీటిని అనుకుంటుంటే బాగుంటుందేమోనని చైత్రమాసం మరి ఇంత ఆయన కష్టపడ్డప్పుడు మన పరిశోధకులు వదిలేసినప్పుడు మనమైనా ఒక్కసారి వింటే పోలే గుర్తు పెట్టుకోపోయినా పర్వాలేదు కానీ విందాం చైత్రమాసము దీనికి ఆయన పెట్టిన పేరు ముత్యపు రిక్క నెల ముత్యపు రిక్క నెల రిక్క అంటే నక్షత్రం దానికి ఆయన తెలుగు మాట రిక్క సరి సరిగ్గా ఉన్నది వైశాఖ మాసము చౌట రిక్క నెల జ్యేష్ఠ మాసము తాటి రిక్క నెల ఆషాఢ మాసము నీటి రిక్క నెల శ్రావణ మాసము తూపు రిక్క నెల భాద్రపద మాసము ముక్కంటి రిక్క నెల మాసము తొలి రిక్క నెల తొలి రిక్క అశ్విని నక్షత్రం అది కార్తీక మాసము కత్తెర నెల మాసము పొంగటి నెల మాసము పొట్ల రూపు రిక్క నెల మఘమాసము జన్నపు రిక్క నెల నక్షత్రం కదండి నక్షత్రం అందుకే జన్నపు రిక్క నెల మాసము ప్రొద్దు రిక్క నెల ఇందులో చేసిన కృషిని చూడండి కనుక తెలుగు అనేటువంటిది ఏది లేని భాష కాదు సమృద్ధి మనకు ఉన్నది వాడుక లేదు అంతే తప్ప అందుకు ఇతర భాషల వాళ్ళు మాది అత్యంత ప్రాచీన గౌరవం కలిగిన భాష మాది ప్రాచీన భాష అని చెప్తుంటే మనది అంతటి భాష మనకు అంత చక్కటి పదములు ఉన్నా అని చెప్పడానికి తగినటువంటి భాష తెలుగు భాష అని నారాయణదాసు గారి సాహిత్యాన్ని భరోసాగా తీసుకుని మనం మాట్లాడవచ్చు ఇంత విస్తారంగా కనిపిస్తున్నాయి ఇలా మీరు ఎన్నెన్ని గమనిస్తారో చాలా ఉన్నది ఇది ప్రత్యేకమైన విషయం అయితే ఈయన చూపించినటువంటి నాటు తెలుగు గ్రంథాలు చాలా చాలా చూసి కొంతమంది ఆనాటి సాహిత్యవేత్తలు ఈయన మరీ చాదస్తం పోతున్నాడండి అన్నవాళ్ళు ఉన్నారు ఎంత చాదస్తం పోతే నిలవడం కష్టం ఈ సాహిత్యం అన్నవాళ్ళు కూడా ఉన్నారు నిలుస్తాయా నిలవ పక్కన పెడదాం ఒక మహానుభావుడు చేసిన కృషిని మనం గుర్తించకపోతే మనకు మనం అన్యాయం చేసుకునే వాళ్ళం అవుతాం అది ఇక్కడ తెలుసుకోవాల్సింది మన భాష కోసం మహానుభావుడు అంత కృషి చేసాడే పైగా ఒక చోట అంటాడు నన్ను నాకు జన్మనిచ్చి నన్ను పోషించిన తెలుగు భాష కోసం నా జీవితం అంతా అర్పిస్తానన్నాడు మహానుభావుడు ఇది తెలుసుకోవాల్సింది అటువంటప్పుడు ఇంతగా తనను పుట్టించి తనని పెంచిన భాషకి ఎంతకంటే ఆవిడ సేవ చేయగలడే చెప్పండి కనుక భాషావేత్తగా భాషా సేవకుడిగా ఆయన్ని మనం ముందు నమస్కరించుకుందాం ఆ తర్వాత ఆయన రచించినటువంటి ఇతర వాంగ్మయంలోకి వెళుతూ ఏ రసాన్ని ఎలా పోషిస్తాడో ఒక రెండు మూడు పద్యాలు చెప్పుకుని వాటిలో ఉన్న రసాన్ని ఆస్వాదిద్దాం ఎందుకంటే ముందు డ్రై సబ్జెక్ట్లోకి వెళ్లే ముందు ఒక రసవంతమైన విషయం చెప్పుకుంటే నాకు కొంచెం సులభం అవుతుంది తర్వాత విషయంలో రౌద్ర రసాన్ని చెప్తూ మార్కండేయ చరిత్రలో మార్కండేయుడి మీదకి ఆ యమదూతులు అక్కడ చేసినటువంటి చేష్టల్ని వర్ణిస్తున్నారు చూడండి భూరి పరిగొన్నత బాహుల నప్పి రమ్మను వారు భీకర పరస్వతముల్ సవరించి సెంగటన్ కుర్మ్మరు వారు నిప్పుల గులు తిప్పెడి వారే కాని ధైర్యమున బాలు పట్టుకొన రాడొకడైన అదేమి చోద్యమో మార్కండేయుని పట్టుకోడం అడిగి అమిద కానీ అతని దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు మార్కండేయుడి దగ్గరికి ఎందుకంటే మహాశివోపాసకుడు సాంభవ తేజస్సు ఆయన శరీరం నుంచి వెర్జల్లు పడుతున్నది యమభటరులు అలాంటి వాళ్ళ దగ్గరికి రాలేరు శివోపాసకుల దగ్గర యమభట్రులు రాలేరు కానీ బింకానికి పోయి కుమ్మను కొందరు ఇలా రా అంటున్నారు తప్ప దగ్గరికి వెళ్ళి ఎవరు పట్టుకోలేకపోతున్నారు ఇది చెప్తున్నారు ఆ చెప్పే తీరులో వాళ్ళ చేష్టల్ని వాడిన శబ్దముల్లోనే మనకు ఆ భావాన్ని చూపిస్తున్నాడు మనం అనుకుంటూ ఉంటాం ఒక్కొక్కసారి అనువాదం చేస్తే అర్థమవుతుందని అనువాదం చేసినా అర్థం కాదు ఒక్కొక్కప్పుడు ఆ శబ్దం వింటే చాలా అర్థమవుతుంది అర్థమవుతుందనే దానికంటే అనుభూతి లభిస్తుంది అని చెప్పొచ్చు నేను గతంలో ఆ మాట మీకు ఇక్కడ చెప్పాను నా గుర్తుది ఏమని ఒక శబ్దానికి మీనింగ్ కంటే ఫీలింగ్ చాలా ముఖ్యం అని ఒక మాట అర్థం కంటే అనుభూతి ముఖ్యం అందుకే కొన్ని పద్యాలు చదివినప్పుడు మనకు అర్థం కాబట్టి చప్పట్లో కొడతాను ఎందుకు నేను అర్థం చెప్తే చప్పట్లో కొట్టరు అది వినగానే ఒక అనుభూతి వస్తుంది ఇప్పుడు ఆ యమదూతులు చేస్తున్న చేష్టలు హుమ్మనువారు భూరి పరిఘున్నత బాహుల నప్పలించి రారమ్మును వారు భీకర పరస్వధముల్ సవరించి చెంగతన్ కుమ్మరు వారు నిప్పుల తిప్పెడు వారే కానీ ధైర్యమున బాలు పట్టుకొన రాడు ఒకడైనా అదేమి చోద్యము ఇందులో తెలుగువాడి గొప్ప ఆస్తి పద్యం అండి ఇది మరి చెప్పకూడదు తెలుగువాడికి ఒక ప్రత్యేకమైన ఆస్తి ఉంది పద్యం మనం దాన్ని ఎప్పుడో పోగొట్టుకుంటున్నాం కానీ పద్యంలో కవిత్వం బ్రతికినంతగా ఇంకో దాంట్లో బ్రతకదు అందుకే మహానుభావుడు ఈ పద్యం నడిపిన తీరులో ఒక ప్రత్యేక పరిశోధన చేయవచ్చు అంతేకాదు చదువు యొక్క పరమార్థాన్ని ఆయన అనే గ్రంథంలో అనే గ్రంథంలో కొన్ని సంస్కృత శ్లోకాలు ఉంటాయి కొన్ని అచ్చ తెలుగు మళ్ళీ అచ్చ తెలుగు అన్నాను నాటు తెలుగు అనుకోండి ఈయన అచ్చ తెలుగు వాడారు అందులో అంటే సంస్కృత జన్యములు కూడా కొన్ని వాడారు అందులో ఆయన నాటి విద్యలు యొక్క ప్రయోజనాన్ని చూపిస్తూ ఒక మాట అంటారు తొల్లింటి వారు చదువుకునిటెల్లా తొల్లింటివారు చదువుకొని టెల్లా తోడివారలకు పెంద్రోవ చూపుటకు తోడివారలకు పెంద్రోవ చూపుటకు ఆ రోజుల్లో వాళ్ళు చదువుకున్నారంటే తమతో ఉన్న వాళ్ళకి సన్మార్గం చూపించడానికే వాళ్ళ చదువులు చదువు యొక్క ప్రయోజనాన్ని చెప్తున్నారు ఇక్కడ ఎందుకంటే ఒకప్పుడు విద్య కోసం బ్రతికేవారు ఇప్పుడు బ్రతకడం కోసం విద్యలు అనుకుంటున్నారు ఇలాంటి పరిస్థితులు మనం ఉన్నాం విద్య కోసం బ్రతకడం ఆనాడు జీవన విధానం బ్రతకడం కోసం విద్య ఈనాడు జీవన విధానం అందువల్లే ఆ రోజుల్లో విద్యల కోసం అన్ని చదించి అడవుల్లో ఉంటూ తపస్సులు చేస్తూ అంత ఉన్నారు ఎందుకయ్యా అనేది మనకిప్పుడు అర్థం కాదు ఎందుకంటే బ్రతకడం కోసం విద్యలు అనుకునే ధోరణలో పడిపోయిన జాతికి విద్యలను బ్రతికించుకోవడం ఎలా తెలుస్తుందండి అందుకే అనేక విద్యలు మనకు అంతరించిపోయాయి ఆ విషయాన్ని నేను చెప్పేటప్పుడు తొల్లింటివారు చదువుకునిటెల్లా తోడివారలకు పె్రోవ చూపుటకు అంతేకాదు మళ్ళీ పుట్టెడి తెగులు మాన్పించు మంచి మందిచ్చి నిచ్చలను బ్రతికించుకొరకు ఈ మాట ఎవరు రాయగలరు అంటే భారతదేశంలో పుట్టిన మహాకవి మాత్రమే రాయగలిగిన పద్యమిది ఇంకెవరు రాయలేరు ఎందుకంటే మొదటి మాట వదిలేద్దాం ఏమిటి తోడివారలకు పెంద్రోవ చూపటకు తర్వాత మాట చూడండి మళ్ళీ పుట్టెడు తెగులు మాన్పించి అంటే అర్థం ఏంటి ఇందులో అర్థం కానిది ఏం లేదు తెలుగు మాట కదా మళ్ళీ పుట్టెడు తెగులు మాన్పించి మళ్ళీ పుట్టే తెగులు అంటే మళ్ళీ జన్మించేటటువంటి రోగము అన్నారు అంటే మళ్ళీ జనన మరణ పరంపరల్లో పడకుండా ఉండడానికే అసలైన విద్య కనుక విద్య యొక్క పరమ ప్రయోజనం ఏమిటి మళ్ళీ సంసార బంధంలో చిక్కుకోకుండా ఈ జన్మలోని ముక్తిని పొందడానికి పనికొచ్చేది విద్య అంతే కదండి విద్య యొక్క పరమ ప్రయోజనం ఆశ ధర్మంలో ఏమిటి ధర్మంలో విద్య యొక్క పరమ ప్రయోజనం ముక్తి అంతేకాదు జీవితం ఎలా ఉండాలి అది కూడా చెప్తున్నాడు ముక్తి అంటే తర్వాత అంటే మళ్ళీ పుట్టెడి తెగులు మాన్పించు మంచి మందిచ్చి నిచ్చలను బ్రతికించు కొరకు ఇదేం మాట అండి నిచ్చలం కొరకు నిత్యము బ్రతికించడానిక నిత్యం బ్రతికించడానికంటే ఎవడే నిత్యం బ్రతుకుతాడా నిత్యలం కొరకు అంటే మనిషి మంచి పనులు చేస్తే వాడి పోయినా వాడి యశస్సు మిగిలి ఉంటుంది కదా అది చెప్పడం అనమాట వాడి సత్కర్మలు చేసి యశస్సు మిగుల్చుకోవడానికి అది ఇక్కడ కనుక చదువు యొక్క ప్రయోజనాలు మూడే మాటల్లో చెప్పారు ఒకటి తన తోటి వారిని సన్మార్గంలో నడిపించడానికి రెండవది ముక్తిని పొందడానికి మూడవది పవిత్రమైన యశస్సు పొందడానికి అది విద్య యొక్క పరమ ప్రయోజనము అనే మాటని ప్రస్తావన చేశారు అదేవిధంగా ఈయన చూపించిన వాటిలో సూర్యనారాయణ శతకం నుంచి ఒక రెండు పద్యాలు చెప్పుకొని చీకటి వేళ డబ్బు వెలుగున్ దర్శించు కందోయికిన్ మరి ఏ వస్తువులైన దోచనటు నిన్ ధ్యానించు నవ్వా కద్దిరి ఈ లోక వికారముల్ మది రవంతేని కనన్ రావుగా అరయంగా తన జీవితంబున మహాత్మా సూర్యనారాయణ ఒక చీకట్లో ఉన్నవాడికి ఒక వెలుగును చూసిన వెంటనే ఆ వెలుగు తప్ప మరేది పట్టదుట అదేవిధంగా ఓ పరమాత్మ నిన్ను ధ్యానించేవాడికి నువ్వు తప్ప మరేది పట్టదు అనే మాట చెప్పారు భక్తి యొక్క విషయాన్ని ఇంత అందంగా చెప్పారు అమరన్ బంగరు నుండి దాని దగ్గు సాయం వేరుసేయంగా శక్ముకానట్టుల ఈ జగం బెడపరయ్య ఎడపరయ్యా అయ్యా అరే నిన్నుండి చక్రమునన్ గోణము రీతి నారయగా ఈ త్రైలోక్యమేపారి నామునీ చెందుచుండు పరమేశ సూర్యనారాయణ ఓ పరమేశ సూర్యనారాయణ ఈ ప్రపంచానికి నీకు అనుబంధం ఉన్నది ఈ అనుబంధం ఎలాంటిది అంటే బంగారం నుండి దాని ఛాయని అంటే దాని యొక్క రంగుని ఎలా వేరు చేయలేరో నీ నుంచి ఈ ప్రపంచాన్ని అలా వేరు చేయలేరు అన్నారు అంటే లోకం సూర్యాత్మకం అది ఇక్కడ చూపిస్తున్నారు ఇది వైదికమైన భావన వేదములో సూర్యుని గురించి చెప్పిన విశేషములన్నీ సూర్యనాయణ శతకంలో చాలా అద్భుతంగా చూపించాడు సూర్య ఆత్మా జగత అని వేదం చెప్తున్నది స్థావర జంగమాత్మకమైన సర్వ జగత్తికి సూర్యుడే ఆత్మ అని ఆ ఆయన నుంచి జగత్తుని వేరు చెయ్యను ఈ జగత్తులో మనందరూ యొక్క ఉనికి మనకి జగత్తు యొక్క కదలిక ఇదంతా కూడా సూర్యుని ఆధారం చేసుకుని ఉన్నది ఇలాగ సూర్యతత్వంపై చాలా విశేషాలు చెప్తారు మరొక చోట అంటారు నువ్వు గొప్ప మాయిగాడివయ్యా అంటారు ఎందుకంటే నువ్వు కనిపించకపోయేటప్పటికల్లా ప్రపంచంలో ఏమీ మేము చూడలేం ఏమీ కనబడదు నువ్వు పొద్దున్న రాగానే భూమిలో నలుసంత ఉండడాన్ని కూడా స్పష్టంగా చూపించేలా చేస్తావు కానీ ఆకాశంలో బాగా ప్రకాశించే నక్షత్రాలు అసలు కనబడకుండా చేస్తావు అన్నారు ఇక్కడ చూడండి ఎంత చక్కటి విషయం సూర్యుడు రాగానే భూమిలో ఉన్న నలుసేనే కనిపిస్తుంది ఆకాశం నక్షత్రాలు కనబడవు కనబడమంటే పోయా అక్కడే ఉన్నాయి అంటే సూర్యుడు చూపిస్తున్నాడా చూపించకుండా చేస్తున్నాడా ఇది పెద్ద ఆశ్చర్యం మనం అనుకుంటాం చీకట్లో ఏవి చూడలేమని కానీ చీకట్లో పగలు చూడలేని నక్షత్రాన్ని చూడ